இருந்து போதும். உங்களுக்கு வீடு சூப்பராக ரிமோட் வரைக்கும் வந்து சேர்த்துக்கோங்க. சேர்த்துக்கிட்ட தர்றது மொழி கூட தீசுக்கோங்க. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని వెళ్ళొచ్చు. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన ఒక పేషెంట్ ఉన్నారండి, మనం అడిగి తెలుసుకుందాం తండ్రి ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్ని ఎలా గుర్తించారు, మరి దానికి ఉన్న లక్షణాలు ఏంటి, మరి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్కి రావడానికి గల కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళ బంధువు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మీ పేరు అండి? పేషెంట్ పేరు ఏమవుతారు? పెద్దమ్మ. ఓకే, ఆమె వయసు ఎంత ఉంటుంది? 55 ఇయర్స్ ఉంటాయా? ఓకే. ఏం క్యాన్సర్ అండి? చెప్పారు గర్భ సంచికి వచ్చి. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? అదే 4 మంత్స్ బ్యాక్ నుంచి. 4 మంత్స్ బ్యాక్ ఫస్ట్ టైం వచ్చింది, అంతకుముందు ఎప్పుడూ లేదు? లేదు. ఓకే అండి. ఆ గర్భసంచికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉన్నాయండి? అంటే ఒక ప్రాబ్లం ఉంటేనే కదా మనం హాస్పిటల్కి వెళ్ళేది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళారు సార్? అంటే యూరిన్ ఎక్కువడం, అలాగే వైజాగ్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అదే థెరపీ ఉంటుంది కదా, క్రిమోథెరపీ వరకు చేయించాము. చేయించిన తర్వాత మళ్ళీ కూడా తీసుకుంటాము. ఓకే, కీమోథెరపీ చేయించాక బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయిందా? కంట్రోల్ అయింది. ఓకే, బ్లీడింగ్ ఇంకా కంట్రోల్ అవ్వలేదు. యూరిన్ ఓకే, యూరిన్ ప్రాబ్లం ఒకటే ఎక్కువగా ఉంది. ఓకే, దానికి బ్యాగ్, యూరిన్ బ్యాగ్ వేస్తామని ఏం చెప్పలేదా మరి? అంత అలాంటి ప్రాబ్లం మెడిసిన్ ఇచ్చారు. కీమో వాడాక ఎలా ఉన్నారండి పేషెంట్? లేదు, ఏం మార్పు లేదు. సేమ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే అండి, మరి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ ఎలా తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది? అంటే ఇక్కడికి రాకముందు ఆల్రెడీ మీరు వేరే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు కదా, మరి అప్పుడు సర్చ్ చేయలేదా సార్ ఈ హాస్పిటల్ ఇలాంటివి ఏదైనా ఉంటాయి? ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని వచ్చింది. ఓకే, ఒక ఫ్రెండ్ కూడా చెప్పారు. సో యూట్యూబ్లో కూడా చూశారు. ఏం చూశారు సార్ యూట్యూబ్లో? అంటే పేషెంట్ రివ్యూస్ చూసారా, లేకపోతే ఏమైనా యాడ్స్ చూసారా? అంటే పేషెంట్ రివ్యూస్ చూసి వచ్చిందా. ఓకే అండి, పేషెంట్ని తీసుకొచ్చారా ఇప్పుడు? పేషెంట్ తీసుకురావాలి వద్దని చెప్పేసి హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు చెప్పారా? ఓకే అండి. సో ఆమెకి, మీ పెద్దమ్మ గారికి కుటుంబం తరఫున అంటే రక్త సంబంధం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ క్యాన్సర్ అనేది ఉందా? లేదు మేడం, ఎవరికీ లేదు. ఓకే సరే అండి, ఇక్కడికైతే వచ్చారు కదా, డాక్టర్స్ని కలవండి, వాళ్ళు ఏం చెప్తారు అది పాటించండి. ఓకేనా? మీ పెద్దమ్మ గారికి మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా అండి, మంచి జరిగాక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.